నల్గొండ గద్దర్ అని పేరు విన్నావాను? విన్నావా? నాకు తెలిసిన గద్దర్ అయితే నల్గొండ గద్దర్ అని పేరు విన్నావా? లేదన్న. సిగ్మా అవార్డులు, సైమా అవార్డులు, అవార్డులు, ఇవార్డులు ఇస్తున్నారు. అటు జగన్ మీద పాట రాస్తాడు, అటు కాసాల నడిసిరెడ్డి. తెలుసు తెలుసు తెలుసు. ఆయన ఉన్నాడు కదా, పాటకు 2 లక్షలు 3 లక్షలు తీసుకుంటాడు తను. అంటే కొంతమంది చెప్పంగా వినా, అది వాస్తవం కాదా తెలియదు నాకు. వాస్తవం, అది వాస్తవమేనా? వాస్తవం. అందరికి పాటలు రాస్తుండు, బాగా డబ్బులు ఉన్నాయి, డబ్బులు తీసుకుంటుండు, మంచిగా ఉన్నది. ఈ 50,000, 30,000, 20,000 ఓని దిట్టుడు, ఓని ననుడు ఎందుకే? ఇప్పుడు ఆయన నేను చెప్తా విను, ఒక సాధారణంగా చెప్తాను, నేను సర్వసాధారణంగా చెప్తాను. జగన్ మీద ఇష్టం వచ్చినట్టు పాట రాసండి. ఎట్లా ప్రో టీడీపీ, టీడీపీకి యాంటీగా జగన్ తరపు నుంచి కూడా ఇష్టం వచ్చినట్టు పాట రాసిండు, పాడిండు, అది కూడా ప్రో వైఎస్ఆర్సీపీ. మంచిగా ఉన్నది. అంటే అటు వాళ్ళను అనాలే, ఇటు వీళ్ళని అనాలే, వాళ్ళు ఇస్తారు, వీళ్ళు ఇస్తారు, బాగుంది కదా అది. అంటే నేనేమంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి క్వశ్చన్, నాకు మంచి బాగా గుర్తు చేసింది. నేనేమంటే, గద్దార్ అన్న పేరు పెట్టుకునేటువంటి అర్హత నాకు తెలిసి ఈ పాటలు పాడే సామాజిక వ్యక్తులు, కళాకారులు అనేటోళ్ళు ఎంత లెక్కనుర్రో, ఏ ఒక్క ముండా కొడుకని గుడ్లేదు. మళ్ళోసారి, ఏ ఒక్క ముండా కొడుకని గుడ్లేదు గద్దారన్న పేరు పెట్టుకునే అర్హత. ఎందుకు అని అంటే, మళ్ళోసారి గద్దారన్నను మళ్ళోసారి అవు ఇదే చెప్తున్నా, గద్దార్ క్లారిటీతో ఉన్నాయి విషయంలో. అయిన పిచ్చ క్లారిటీ ఉన్నది. గద్దారన్న పేరు పెట్టుకునేటువంటి అర్హత కళాకారులు అనబడేటువంటి వాళ్ళు ఎవరైనా సరే, ఆయన పేరు పెట్టుకునేది అర్హత ఏముండా కొడుకనికి లేదు అంటున్నా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, గద్దార్ అనే పేరు గద్దారన్న అమ్మాయి పెట్టిన పేరు కాదు, గద్దారన్న స్వతహాగా పుట్టుకతో తెచ్చుకున్న పేరు కాదు. గద్దారన్న పనిచేసినటువంటి విప్లవోద్యమము, ఆ పాటలు, ఆ ఒరబడి, ఆ నడబడిక, ఆ రక్తము, ఆ అమరత్వాలు, ఆ వీరులు, వాళ్ళ వీరుల త్యాగాల నుంచి వచ్చినటువంటి పేరు. ప్రజలిచ్చిన బిరుదు అది గద్దార్ అనేది. గద్దార్ అంటే ఏంటి? పేరా? గద్దర్ అది. గద్దర్ గద్దర్ అదో బ్రాండ్ అది. ఎవడు పడతాడు ఆయన పాటలు, సావు పాటలు, సమృత పాటలు, 21 పాటలు, సచివుని పాటలు, బతికిమని పాటలు, ఆ పాటలు, ఈ పాటలు, లంగమీడ పాటలు పాడేటోళ్ళు అంతా గద్దర్ పేరు పెట్టుకుని గద్దర్ అవుతారు. షెడ్యూల్ కూడా అలకొకంది. ఇంకొక విషయం ఏంటంటే, ఒకవేళ గద్దారన్న గొంతు ఎక్కడ నిలబడుతుంది అంటే, సోమన్న గొంతులో వినబడుతుంది. అది వాస్తవం ఒప్పుకోవాలి. మక్కికి మక్కి నిజం. నువ్వు ఒప్పుకుంటున్నావా? నిజం, నిజంగా. ఎందుకు అని అంటే, విరాట పర్వం అనే సినిమాల ఓలత్స గుమ్మడి అని ఒక పాట ఉంటుంది. నేను ఫస్ట్ అను గద్దరన్న వాడిని అనుకున్నా. తర్వాత ఇంటూ 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 పోతుంటే అక్కడక్కడ అర్థమవుతుంది. తర్వాత నాకు డౌట్ వచ్చి ఇంకా వేరే ఫ్రెండ్ అని, పాట ఒలబడిరు అన్నవాయినా, అన్నవాయినా, ఈ అన్నవాయినా, ఏ లేదు సోమన్నవాయినా, నేను గద్దరన్న ఆయుస్ లెక్కన సేమ్ అని చెప్పి మేము అంతకు ముందు తెలుసు. బట్ ఆ రోజు అంటే మాకు క్లారిటీ వచ్చింది రికార్డెడ్గా. ఒకవేళ గొంతు మాత్రం అన్నలో వినబడుతుంది. అన్న కూడా గద్దరన్న పేరు పెట్టుకునే సీన్ లేదు ఎవరికి, కానీ అందుకే చెప్పినా క్లియర్గా, పేరు పెట్టుకునే సీన్ ఎవరికి లేదు. కానీ ఆ వరబడి ఆ గొంతు మాత్రం సోమన్న వాయిస్ వినబడుతుంది. ఈ నల్గొండ గద్దార్ అన్నట్టు ఆయన కాసాల నర్సిరెడ్డి, ఆయన నేనేమంటే ఆయన వీధి కళాకారుడు అన్న. బతకడం కోసం పాడుకుంటాడు, తప్పేమి? వీధి కళాకారు, వీధి కళాకారుడు. పైసల కోసం పాట పాడాడు ఎవ్వడైనా నా దృష్టిలో వీధి కళాకారుడు. ఇప్పుడు నేను ఇంకా ఎగ్జాంపుల్, నేను కుక్కను చదువుకున్నా మంచిగా, నేను కుక్కను చదువుకున్నా. మేము లేము, ఊరికి పోయినాం, గేటుకు తాళం వేసిపోయినాం. మా ఇంటికాడ ఉన్న కుక్క ఏం చేసేది? ఆగలయి వేరే ఇంటికి పోతుంది కదా, ఆరు కూడా లేడు, ఇంకో ఇంటికి, ఇంకో ఇంటికి పోతుంది కదా, వీధి కుక్క అవుతుంది కదా. అప్పుడు నేను లేని రోజు అవునా కదా. అంటే నీతి అనేది లేనప్పుడు నేను నేనుంటే అది నాది, ఏది ఆ కుక్క నాది, నేనుంటే నేను పెట్టుకుంటాను, నా ఇంట్లో ఉంటుంది, బయటకు పోదు. ఇక్కడ నీతి అనేది లేనప్పుడు వీధి కళాకారులు అనొచ్చుగా, ఎవరెంత పెడితే అని ఎక్కడ తింటారు పంటారు. అలాంటి కళాకారులు చాలా మంది అలా ఆ వ్యవస్థకు పెద్ద దిక్కు కాసాల నర్సిరెడ్డి. నీకు అది చేత కాక నువ్వు ఈ మాటలు చెప్తున్నావు. ఏది చేతగా అట్లా చేసాను? మరి జోకం పట్టినావా? చెప్పు. జోకం పట్టినా? జోకం అని నేను ఎందుకంట? మంచి పైసలు తీసుకో, పాటలు పాడు, ఎదుగు ఓ కార్ తీసుకో, ఇంకో మంచి ఫోన్ తీసుకో, ఇంటికాడ ఇల్లు కట్టుకో అని అంట. నేను ఏమంటే మళ్ళా పుట్టాం ఆకలి అవుతుందని చెప్పి రోత తినం, భూవే తినాలి, భూవే తినాలి. అందరు రోత తింటురా? నేనేమంటుందంటే, ఆకలి అవుతుందని రోత తినం కదా. కాబట్టి నేనేమంటా, నేను అన్నమే తింటా, ఉన్నదే తింటా, ఏం దానికోసం పోయి ఆరాట పడి బొక్కపూర్లు వాడవలసిన ఇంటెన్షన్ లేదు నాకు. నేను వాళ్ళు ఏం తింటారు, వాళ్ళు పరమాన్నం తినని, పరమాన్నం తిన్న బాత్రూమ్ పోవాలి, కడుపులో ఏం దాచుకొని శరీరంలో ఏం బాగదు, పొద్దులు అయితే బాత్రూమ్ పోవాలి. నేనేమంటా, వాడు పరమాన్నం తిన్న గలక్క పోయి కూర్చుంటాడు, నేను కంటకు పో తిన్నా లేకపోతే ఇంకా మంచి పో తిన్నా గలక్క పోయి కూర్చోవాలి. కాబట్టి నేనేమంటా అంటే, ఇప్పుడు ఇందాక మీరు అన్నారు వైసీపీని తిట్టుకుంటా టీడీపీకి, టీడీపీని తిట్టుకుంటా వైసీపీకి, ఏదేమైనా పైసల కోసం పాడుతున్న హాయిగా ఉండు కదా, మంచిగా ఉన్నాడు కదా, నువ్వు కూడా అట్లయితే ఆర్థికంగా, నేను కూడా, నీ పిల్లలు కూడా బాగుంటారు, నువ్వు కూడా బాగుంటావు. నేనేమంటున్నా అంటే, అలాంటి బతుకు నాకొద్దు. నేను క్లియర్గా నేను ఏం చెప్తున్నా, నేను వేస్యను కాదు,
వేసాను కాదు, నాకు అది అంటే పక్కలేయలేను నేను. పక్కలేస్తాను, పక్క బొక్కలు ఎరగొట్టే బాబది నేను. జన్మకు మారవా? ఎందుకు మారతానా? ఇప్పుడు నేనేమంటా, ఇప్పుడు నేను ఇప్పుడు చాలా మంది బెగ్గర్స్ చూడొచ్చు, అఫీషియల్ బెగ్గర్స్ ఉన్నారు, రాజకీయ బెగ్గర్స్ ఉన్నారు, అన్ని రకాల బెగ్గర్స్ ఉన్నారు, సిగ్నల్ల కాడ అడక తినే బెగ్గర్స్ కూడా. నిజమైన పేదోడు ఎవ్వడు కూడా చెయ్యి జాపాడుకోడు తినడు. వాడు అవసరమైన ఆత్మగౌరవంతో ఆకలితో చచ్చిపోతాడు, లేకపోతే ఆయన సేదనైన రోజులు పని చేసుకుని బతుకుతాడు తప్ప నిజమైన పేదోడు ఎవ్వడు కూడా అడక తినడే. ఎందుకంటే ఆయనకు ఆత్మగౌరవం ఉంటుంది. ఇది ఏడుదాకనేందుకు సొంతం మన ఆయన నన్ను కన్నా ఆయన ఆయన ఒక్కొక్క కాళ్ళు మూడు ముక్కలు అయినా కూడా ఆయన చనిపోయేదాకా కూడా ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత నాలుగేళ్ళు బతికిండు కూడా నా పానం ఉండగా మీ సొమ్ము తినాలనా నేను అని చెప్పి ఆయనకున్న ఆయన ఇంటెన్షన్, ఆయన ఆత్మగౌరవంతో ఆయన చివరి దేశంలో రేపు చేస్తాన దాకా కూడా ఓ రిక్షాలో కూర్చొని చెప్పులు కొట్టుకుంటూ ఆయన బీడు ఆయన కొంకొని తాగిండు. అది కదా ఆత్మగౌరవం అంటే, ఆయనకైనా వినిపించుకుండు కదా. రైట్, ఈ సమాజంలో అటువంటి వాళ్ళని చూసి మిగతాళ్ళు ఎట్లా బుద్ధి తెచ్చుకోవాలంట? నేనేమంటున్నంటే మన కాళ్ళ మీద మనం నిలబడగలగాలి. నిలబడాలంటే ఇంకొన్ని కాళ్ళు దొక్కుడు కాదు, మన కాళ్ళ మీద మనం నిలబడాలంటే ఇంకొన్ని కాళ్ళు మొక్కుడు. ఈ కాళ్ళు మొక్కుడు, కాళ్ళు దొక్కుడు, నెత్తి మీద కాలు పెట్టుడు లేకుండా ఎవడన్నా పైకి వచ్చేటట్టున్నాడంటావా సొసైటీలో? ఎందుకు రారు? ఏమొచ్చినావు నువ్వు? నువ్వేమొచ్చినావు? నేను ఇప్పుడు ఈ పాటలు పాడబట్టి 15-20 ఏళ్ళు అవుతున్నట్టు. ఏమొచ్చినావు? అదే చెప్తున్నా, మంచి పాయింట్కి వచ్చిన 20 ఏళ్ళ కింద రామనరసయ్య ఎవడో తెలియదు. ఇలా రామనరసయ్య తెలుసు అందరికి. ఎట్లా తెలుసు? తెలియదు. కాంతి గిడి దాకా ఎట పిలుస్తాడనా? మళ్ళీ ఇది ఉంటా క్వశ్చన్ అడుగుతావు? బుడగల రాజేశ్వర రామనరసయ్య లెక్కనే పిలుస్తారు నిన్ను. నేను క్వశ్చన్ చెప్తాను, నేను బుడగల రాజేసినట్టయితే ఎవరి మీద చిల్లిందో చూపి, నేను ఏ బుడగల వేసినో చూపి. బుడగల రాజేసి చిల్లెటట్టు చేస్తావు అంటున్నా? నేనేమంటే ఏదైతే బుడద ఉంటుందో బుడగలు వేస్తా కక్క. పక్క వేస్తా. కాంగ్రెస్ పార్టీ బుడద అనుకున్నా వేసిన, ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ బుడద అనుకున్నా వేసిన, బీజేపీ పార్టీ బుడద అనుకున్నా వేసిన, రకరకాల వ్యక్తులు తప్పులు చేసారు ఈ బురద అనుకున్నా చేసిన, బరాబర్ చెప్తున్నా.